వెల్కమ్ అందరికి. అంటే పాత వీడియో షార్ట్ చూసి అనుకుంటున్నా, ఇది కొత్త బ్రౌనీ. అంటే ఇప్పుడు చేస్తుంది బ్రౌనీ. ఇప్పుడైతే నేను కొక్కు ఇంకా ఫ్లవర్ తీసుకున్నా, ఇంకా నట్స్, ఇంకా చాక్లెట్, ఇంకా వైట్ చాక్లెట్ తీసుకోవాలి. అంటే చాక్లెట్ చిప్స్, ఇంకా వైట్ చాక్లెట్ చిప్స్ తీసుకోవాలా. ఇది పెద్దది. అంటే దీని ఏమంటారు అంటే కోకో చిప్స్ అంటారు. సూపర్ ఉంటుంది. అంటే చాక్లెట్ చాక్లెట్ టైప్ ఉంటుంది. ఇంకా బటర్, కోకో చిప్స్ ఇంకా బటర్ మెల్ట్ చేయాలా. అంటే ప్యాన్, అంటే ఫ్రెంచ్లో క్యాస్కోల్ అంటారు. క్యాస్కోల్ మెల్ట్ చేసిన తర్వాత సూపర్ అంటే ఉత్తం మెల్ట్ అయ్యి అంటే ఉత్తం కలిపేయాలా దీని మీదనే. క్యాస్కోల్ మీద పెట్టాలా, కొన్ని వాటర్ వామ్ వాటర్ పెట్టేసిన తర్వాత మెల్ట్ చేయాలా. దాని మీద అంటే లిక్విడ్ లాగా చేయాలా. అంటే నేను టెంపరేచర్ సెట్ చేస్తున్నా. ఇది అయితే లేదు, దీని మీద పెట్టేసిన తర్వాత మెల్ట్ చేయాలా. ఎంత అంటే ఒక 8 మినిట్స్ పడుతుంది దీనికి. 8 అన్న ఒక 6 మినిట్స్ అనుకోండి. ఇక నేను ఇది చేస్తున్నా. అంటే అన్నీ ఒక దగ్గర పెట్టేసి పెడుతున్నా. ఇంకా నేను ఒక మెజర్మెంట్ తీసుకోవాలా. ఇది వైట్ చాక్లెట్ చిప్స్, ఇంకా డార్క్ చాక్లెట్ చిప్స్. అంటే డార్క్ అంటే చాక్లెట్ తీసుకున్న తర్వాత. ఇది నట్స్, అంటే వాల్నట్స్. ఇంకా హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ ఒక దగ్గర వేసేయాలి, ఒక బౌల్లో వేసేయాలా. అంటే ఇలా ఇలా ఉంటుంది. అరే మర్చిపోయినా, అది ఇట్లా అవుతుంది ఇక. అంటే నేను ఒక్కనే ఉన్నా కదా, వీడియో తీసుకుంటా ఇది చేసుకుంటా ఉంటే గలీజ్ అయిపోతుంది కదా, అందుకోసమే. ఇలా అయితే లిక్విడ్ అయిపోవాలా. ఇప్పుడు ఎగ్స్ ఒక దాంట్లో వేసిన, షుగర్ కూడా ఉంటుంది. అన్నీ ఒక దాంట్లో వేసేసి ఎగ్స్ ముందరిది, అంటే 5 ఎగ్స్ ఒక దాంట్లో. అంటే టోటల్ 6 ఎగ్స్. అంటే వీడియో తీయడం మర్చిపోయి అట్లా చేసిన అయిపోయింది. ఓకేనా? అంత గలీజ్ కాదు కానీ ఇక ఒకవేళ వీడియో తీసుకుంటా మర్చిపోతే అంత అట్లా అయిపోతుంది కదా. ఇప్పుడు కలిపిన తర్వాత ఎట్లుంటుంది? అంటే అన్నీ ఒక దగ్గర వేసేసి మనం ఇంతకుముందు అంటే చాక్లెట్ అండ్ బటర్ లిక్విడ్ అయిన తర్వాత దీంట్లో యాడ్ చేయాలా అంటుంటుంది. దాంతో కలిపేయాలా, స్టూన్గా అయిపోవాలా. అంటే ఉత్తం గట్టిగా అయిపోవాలా. ఇట్లా అయిపోతుంది చూడండి ఒకసారి, ఇట్లా అయిపోవాలి. ఇదే సూపర్ స్ట్రాంగ్ ఉండాలి. అంటే చాక్లెట్ బ్రౌనీ కదా, అట్లుంటుంది. అట్లుంటుంది కాదు కానీ ఇట్లనే ఉంటుంది. మన డ్రై అంటుంటుంది చాక్లెట్, ఇంకా వైట్ చాక్లెట్, ఇంకా వాల్నట్స్ పక్కకు పెట్టుకోవాలా. ఎందుకంటే ఇది వేడి ఉంటుంది కదా, మనం సడన్గా వైట్ మెల్ట్. ఇంతకుముందు కోకో చిప్స్ ఇంకా బటర్ లిక్విడ్ అయింది కదా, ఒకటేసారి యాడ్ చేస్తే కొంచెం వేడి ఉంటుంది కదా. వేడి వేడి వల్ల అది చాక్లెట్ చిప్స్ కూడా మెల్ట్ కావద్దు. మెల్ట్ అయితే నోటి రుచి తలవాలా కదా, అందుకని. ఇది ఇక్కడ పెట్టేసిన ఇలా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత కలపాలా. అంటే నేను కలిపిన తర్వాత వీడియో తీస్తున్నా. అంటే ఇట్లా ఉండాలా. మెల్ట్ అంటే చాక్ వైట్ అంటే కోకో చిప్స్ ఇంకా బటర్ లిక్విడ్ చేయాలా. లిక్విడ్ చేసిన తర్వాత ఒకటేసారి దాంట్లో వేసేస్తే అంటే చోకో చిప్స్ ఇంకా వైట్ చాక్లెట్స్ అది మొత్తం మెల్ట్ అయిపోతుంది. అంటే వేడి వల్ల కావద్దంటే ఒక సపరేట్ పెట్టాలి. అంటే కూల్ అయిపోయిన తర్వాత పెట్టాలా, ఎందుకంటే నోటికి రుచి ఉంటే బాగా. ఇంట్లో వేయాలా అంటే స్పూన్తోటి వేసిన తర్వాత ఇట్లుంటుంది. అంత వేసిన తర్వాత కొంచెం లెవెల్గా చేయాలా. చూడండి చిప్స్ ఎట్లున్నాయో, వైట్ వైట్ చాక్లెట్ చిప్స్ ఇంకా డార్క్ చాక్లెట్ చిప్స్. అది డార్క్ మాత్రం చాక్లెట్ కలర్లో కలిసిపోతుంది. ఇట్లుంటుంది. ఒక దాంట్లో వేస్తున్నా. అంటే నేను ఇక్కడ ఉన్నా కదా, ఇక్కడ వెరైటీ డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, డిఫరెంట్ మెథడ్. ఇట్లా అంతా మొత్తం ఈక్వల్ చేసేసి ఓవెన్లో పెట్టేయాలి. లెవెల్ చేస్తున్నా. నా ఎక్స్ప్లెనేషన్ కొంచెం అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అదే ఓవెన్, ఓవో అంటారు ఇక్కడ అందులో. అంటే ఫ్రెంచ్లో ఓ అంటారు. అంటే నాకు తెలిసి ఇక్కడ ఓవెన్ కొంచెం చిన్ననే ఉంది, పర్లేదని టేస్ట్ చేస్తుంది చూడండి. చిన్నగా బాగుంది,
టైమర్ పెట్టి అయిపోయిన తర్వాత తీస్తున్నా, అయిపోయింది. అంటే ఒక 20 మినిట్స్ పెట్టాలా, 22 లేదా 25 ఇక ఆ మధ్యలో పెట్టాలా, ఇట్లా అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్ బ్రౌనీ, ఇట్లా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళ ప్యాటర్న్ ఏంటంటే, ఇది అయిపోయిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రీజర్లో పెట్టేస్తాం, గట్టి పడుతుంది. ఇది మీ ఇక్కడ అయితే నేను కఫే గుమ్మగా యూజ్ చేస్తా, ఇలా ఉంటుంది. అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేస్తా, అది కూడా ఒక వీడియో నెక్స్ట్ వీడియో అన్నా లేదంటే ఒక టైంలో వీడియో వస్తుంది. ఇక రూమ్కి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్స్ అమ్మాయి అంటే నా ఫ్రెండ్ ఇక వెళ్ళిపోతున్నాను, నాకు 2 చాక్లెట్ ఇచ్చింది. క్యూట్గా ఉండే కదా 2, కానీ టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి.